నిన్ననే ఓ పక్కన అమెరికాలో ట్రంప్ మోడీ హోడీ మోడీ అంటూ బాగా మీడియా అంతా హైలైట్ చేస్తున్న టైంలో పబ్లిసిటీ కాకుండా ఉంటుంది ఆ టైంలో అయితే అని సైలెంట్గా వెళ్ళి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చిదంబరంని తీహార్ జైల్లో కలిసి వచ్చారు. ఒకటి ఆయనకి సంఘీభావం ప్రకటించడం, జైలుకి వెళ్ళి మరి పరామర్శించి వచ్చారని. రెండో పక్కన ప్రసార మాధ్యమాల దృష్టి అంతా ఆ కవరేజ్ మీద ఉంది కాబట్టి ఆ టైంలో దీని గురించి ఎక్కువ హైలైట్ చేయరు, విమర్శలు రావు, తక్కువ విమర్శలు వస్తాయి, డిబేట్స్ అవి తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో ట్యాక్టికల్గానే సమయం ఎంచుకున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత దుర్మార్గం అని చెప్పారు, అది పక్కన పెడితే మన్మోహన్ సింగ్తో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. పాపం సోనియా గాంధీ గారు ఆత్మ తరహా అన్నమాట. ఇక్కడ మన్మోహన్ సింగ్తో ఒక స్టేట్మెంట్, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సమిష్టి నిర్ణయం అవుతాయి తప్పించి వ్యక్తుల్ని ఎలాగ వేధిస్తారు అంటూ చిదంబరాన్ని వెనకేసుకుంటూ వస్తూ చేసింది. మరి సమిష్టి నిర్ణయం అన్నట్టయితే కనుక ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా జైలుకి వెళ్ళాలి కదా, ఎందుకంటే ఈ ఎయిర్టెల్ కుంభకోణానికి సంబంధించి, మ్యాక్స్ కుంభకోణానికి సంబంధించి అట్లాంటి వాటిట్లో ఆయన కూడా జైలుకి వెళ్ళాలి అప్పుడు సమిష్టి నిర్ణయం అయినప్పుడు. రెండో పక్కన బొగ్గు కుంభకోణం, మరి ఆ రోజు దాసనారాయణరావు మీదకి ఎందుకు దోసేశారు మొత్తం, నాకు తెలవదు నిర్ణయం తీసుకున్నారు, మరి అప్పుడు కూడా సమిష్టి నిర్ణయమే కదా, ఆ రోజున ఆయన మీద ఎందుకు కేసు పెట్టనిచ్చారు, అప్పుడు కూడా ప్రభుత్వంలో తమరే కదా ఉంది. ఇంకోటి అంతకుముందు కనిమొళి రాజా లేకపోతే దయానిధి మారం, వాళ్ళందరూ ఏంటి, టెలికామ్ స్కామ్ అయినా లేకపోతే 2G స్కామ్ అయినా ఇవన్నీ ఏంటి, వాటిట్లో డెసిషన్స్ ఎవరు, సమిష్టిగానే కదా తీసుకుంది, మరి సమిష్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు జైళ్లలో పెట్టారు, అప్పుడు కూడా సమిష్టి నిర్ణయాలను వదిలేయాలి కదా, మరి ఆ టైంలో వాళ్ళని జైల్లో ఎందుకు పెట్టారు. కాబట్టి వ్యవహారంలో సమిష్టి నిర్ణయం కరెక్టే, కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, కానీ కేబినెట్ నిర్ణయం ఒకటి తీసుకుంటే మరొకటి చేస్తేనే ఇక్కడ తప్పు. ఎన్ఎక్స్ కుంభకోణంలో ఏంటి, కేబినెట్ నిర్ణయం ఏమనుంది, ఏదైనా సరే ప్రైవేట్ సంస్థలకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు 20% విదేశీ పెట్టుబడులు ఒప్పుకోవాలనుంది, ఏకంగా 100% ఎగ్జెంప్షన్ ఇచ్చింది ఎవరు, చిదంబరం. కాబట్టి ఇప్పుడు కాంట్రవర్సీ, దానికి సమిష్టి నిర్ణయం అని చెప్పేసి కవర్ చేసుకుంటూ వస్తే అంటే పెద్ద ఆయనతో మాట అనిపిస్తే కనుక జనాలు నమ్మేస్తారన్నటువంటి కోణంలో పాపం ఆయనతో అనిపించినట్టుంది. కాకపోతే మంచి మంచి పదవులు పొందారు ఆయన, ఇంకా ఈ వయసులో నన్ను అబద్ధాలు చెప్పుకోవాల్సిన కొంచెం హుందాగా ఉంటే పోయేదేమో, కాకపోతే పార్టీ 10 ఏళ్ల పాటు తనను ప్రధానమంత్రిని చేసుకున్నందుకు గాను చేసినందుకు గాను కొన్ని కొన్ని భరించడానికి కూడా సిద్ధపడ్డట్టే కనబడుతుంది.